జడ్జి రామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది బెయిల్ కోసం యాభై వేల రూపాయల పూచికత్తో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది దర్యాప్తు అధికారులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని ఈ కేసుకు సంబంధించి మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పిటిషనర్ కు స్పష్టం చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు ఆదేశాలిచ్చారు దీంతో జైలు నిబంధనలను పూర్తి చేసుకుని పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించారనే కారణంతో దేశద్రోహం రాజద్రోహం తదితర సెక్షన్ల కింద జడ్జ్ రామకృష్ణను ఏప్రిల్ పదిహేనున పోలీసులు అరెస్ట్ చేశారు దిగువ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు పిటిషనర్ ఇప్పటికే అరవై రోజుల్లో జైల్లో ఉన్నారని బెయిల్పై విడుదలైన దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు కాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వులను బుధవారం పీలర్లోని కోర్టులో సమర్పించి ష్యూరిటీలను హాజరుపరిచిన అనంతరం జడ్జ్ రామకృష్ణ ఉత్తర్వులు జడ్జ్ రామకృష్ణ ఇవాళ పీలరు సబ్ జైలు నుండి విడుదలయ్యారు